హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్న్ వన్ ఛానల్ని ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే వివరాల్లోకి ఏపీ ఏపీడీఈడి రెండు వేల పద్దెనిమిది ఇరవై బ్యాచ్కి సంబంధించినటువంటి అంటే సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడొచ్చు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఇరవై బ్యాచ్ ఇక్కడ మీరు చూస్తే ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ అయితే ఏ సబ్జెక్ట్ ఏ రోజున జరుగుతుందనే విషయం చూద్దాం ఒకసారి ఇరవై మూడవ తారీఖున తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ అది ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీ ఈ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగవ తారీఖున తొమ్మిది టు పన్నెండు ఇంటిగ్రేటింగ్ జెండర్ అండ్ ఇన్క్లూజివ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సో ఇది ఇరవై నాలుగు ఓకే తర్వాత ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు హాలిడేస్ వచ్చాయి ఇరవై ఎనిమిదవ తారీఖుని చూస్తే ఇరవై ఎనిమిది చూడండి ఇక్కడ ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఎనిమిది నైన్ టు ట్వెల్వ్ ఓకే స్కూల్ కల్చర్ లీడర్షిప్ అండ్ టీచర్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చూస్తే పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ క్లాసెస్ వన్ టు ఫిఫ్త్ ఇక ముప్పై తారీఖు చూసుకుంటే పెడగాగి ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎట్ ప్రైమరీ లెవెల్ క్లాసెస్ త్రీ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ ఫ్రెండ్స్ సో చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ థర్టీ ఫస్ట్న అది మీరు చూడొచ్చు ఇక్కడ పెటగోగి ఆఫ్ ఎలిమెంటరీ లెవెల్ సబ్జెక్ట్ క్లాసెస్ సిక్స్ టు ఎయిత్ ఆప్షనల్స్ అనమాట తెలుసు కదా మనకి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో తర్వాత పార్ట్ బీ చూసుకున్నట్లయితే బిట్ పేపర్ షల్ బి ఇష్యూడ్ ఇన్ ద హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ అంటే ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ జరుగుతుందో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే బిట్ పేపర్ అనేది ఇస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది మించి ఏం లేదు సో కాబట్టి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి డిఈడి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో చదవండి ఎందుకంటే లాక్డౌన్ గురించి క్లాసెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల చాలా సఫర్ అయితే ఇలా స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు సో కాబట్టి టైం వేస్ట్ చేయకుండా చదవండి ఎందుకు అంటే త్వరలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఇరవై బ్యాచ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కూడా త్వరలోనే పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళేమీ అవసరం ఏమీ లేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ఇవ్వండి